బాబాయ్. రాష్ట్రం అంతా అడిగే సమస్య సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు. ఊకిల్డి బాబాయ్. బాబాయ్ని చంపిన వాళ్ళకు ఓట్లేస్తారా తమ్ముళ్ళు? మీరు వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, దోపిడీ చేసే వ్యక్తులకు మనం ఓటేసి మొత్తం మునిగిపోతాం. అందుకే ఈరోజు చూస్తున్నారు ఆయనకు అర్థమైపోయిన సర్వేలు వస్తున్నాయి. ఏ ముగ్గురిని అడిగినా ముగ్గురు కూడా ఈసారి నీ పని అయిపోయింది, మేము తెలుగుదేశం పార్టీ జనసేనకు వేసుకుంటామని అందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం జనసేన సూపర్ హిట్, మీకేం అనుమానం లేదు. 100% మనమే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంగుండేది 81 రోజులే. ఈ 81 రోజుల తర్వాత మంచి రోజులు వస్తాయి మీకు, అది నా భరోసా. అందుకే నేను ఒక హామీ ఇచ్చాను మీకందరికీ, బాబు భరోసా, భవిష్యత్ గ్యారంటీ. ఇది ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటా. మా ఆడబిడ్డల్ని ప్రత్యేకంగా, ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలుంటే 18 సంవత్సరాల నుంచి 60-59 సంవత్సరాల వరకు ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు నెలకు పంపించే బాధ్యత నాది. ఆరో డాక్రా సంఘాలు పెట్టింది కూడా నేనే, దీపం పెట్టింది కూడా నేనే. మళ్ళీ హామీ ఇస్తున్నా, 1500 రూపాయలు మీకు పంపిస్తాను. ఇంకో పక్క మీ ఇంట్లో ఎంత పిల్లలు చదువుకుంటే అందరికీ 15000 రూపాయలు చొప్పునిస్తాను, నిబంధనే లేదు. 4 ఉంటే 60000 వస్తుంది, 5 మంది ఉంటే 75000 వస్తుంది. పిల్లలే మన ఆస్తి, వారి వల్లనే రాష్ట్ర భవిష్యత్తు. ఇంకో పక్క ధరలు పెరిగిపోయినాయి కాబట్టి ఆ ధరలు నియంత్రణ చేస్తా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, యువత, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. నమ్మకం ఉందా మీకు? జాబు రావాలంటే, జాబు రావాలంటే, బాబు రావాలంటే కాదు జగన్ పోవాలి. డిఎస్సి పెడతా, జాబ్ క్యాలెండరే కాదు, సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇచ్చేది నా బాధ్యత. ఇంకో పక్కన వర్క్ ఫ్రం హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీలకు పనిచేసేడుగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంట్లో బోరు కొడితే, సరిగా లేకపోతే వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తా మండల హెడ్ క్వార్టర్లు అన్నింటిలో. మోటార్ బైక్లు రావచ్చు, పని చేసుకోవచ్చు, సాయంత్రం ఇంటికి పోవచ్చు.